వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ఏసీ కళాశాలలో గ్రూప్ 2 పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మారిన సిలబస్ కు అనుగుణంగా విద్యాబోధన చేస్తేనే అవగాహన వస్తుందనే తలంపుతో సదస్సుకు హాజరైన వారందరికీ బుక్లెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సదస్సులకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరై గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సదస్సుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మనందరి తరఫున కూడా వైస్ ఛాన్సలర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం మరియు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ ఆధ్వర్యంలో రాబోయే పోటీ పరీక్షకు సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర విభజన నేపథ్యంలో పెద్ద ఎత్తున సిలబస్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాల్లో పెద్ద మార్పులు వచ్చినాయి. ఈ మార్పులను వివరించటం, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో చెప్పటం, ఏ రకమైన పాఠ్యపుస్తకాలు వాళ్ళు చదువుకోవాలో చెప్పటం ఈరోజు ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. అనేక ప్రాంతాల నుంచి మరి పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. రిసోర్స్ పర్సన్స్ మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ అంశాలన్నీ కూడా వివరిస్తారు. వీటి ఆధారంగా విద్యార్థులు ప్రిపేర్ అయ్యి విజయం సాధించాలని భావిస్తున్నాం. అదే సమయంలో గ్రూప్ 2కు సంబంధించి కేవలం 750 పోస్టులే ఇస్తామంటున్నారు. 5000 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే వయో పరిమితిని 44 ఏళ్ళకి పెంచాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇక ముందు కూడా ఈ పరీక్ష జరిగేలోగా ఇటువంటి సదస్సులు 2-3 నిర్వహించాలని కూడా మేము భావిస్తున్నాం. రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలను అసోసియేషన్ పరంగా పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎలక్ట్రిసిటీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏవీ కాళేశ్వరరావు తెలిపారు. ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 13 జిల్లాల నుండి రిటైర్డ్ ఎంప్లాయీస్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరరావు మాట్లాడుతూ ఎంప్లాయీస్ సమస్యలపై అనిత్యం ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో కాకి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్ళి అట్లాగే మా ట్రాన్స్పో, డిస్కామ్, జెన్కో,
ఆగస్టు 9-10 తేదీల్లో ఏఐఎస్ఎఫ్ 80వ రాష్ట్ర ముగింపు వారోత్సవాలు గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్నామని జిల్లా కార్యదర్శి సుబ్బారావు తెలిపారు. ఆదివారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తుందని అన్నారు. విద్యా విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ చేపట్టబోయే కార్యక్రమాలను వారోత్సవాల సభలో చర్చిస్తామని వెల్లడించారు. ఈ వారోత్సవాల సభకు రాష్ట్ర స్థాయి నేతలు హాజరవుతున్నారని సుబ్బారావు స్పష్టం చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర 80వ ముగింపు వార్షికోత్సవాలని ఆగస్టు 9-10 తేదీల్లో గుంటూరు నగరంలో నిర్వహించబోతా ఉన్నాం. అఖిల భారత విద్యా సమిఖ్య ఏఐఎస్ఎఫ్ ఈ గుంటూరు జిల్లాతో మరి అనేకమైన ఉద్యమాలు, విద్యా ఉద్యమాలు కానీ దేశ స్వతంత్ర ఉద్యమాలు కానీ కీలక పాత్ర పోషించడం జరిగింది. మరి ఈ తరుణంలో ఈ వార్షికోత్సవ సందర్భంగా మరి వేలాది మంది విద్యార్థులతో మరి పదో తరగతి పెద్ద ఎంత ప్రదర్శన ఉంటుంది. విజ్ఞాన మందిర్లో మీటింగు ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అలానే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలుస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానంపై కూడా ఈ వార్షికోత్సవ ముగింపు సభలో చర్చించబోతా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పట్టించుకోలేని ప్రభుత్వాలు పట్టించుకోక కార్పొరేట్ విద్యా సంస్థలకి అనుకూలంగా పనిచేస్తూ ఉంది. అలానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ మూసేసి రెసిడెన్షియల్ పాఠశాల పెట్టని చెప్పి చెప్తా ఉంది. దాన్ని ఏ హిసాబ్గా మేము వ్యతిరేకించట్లేదు. కానీ రెసిడెన్షియల్ బిల్డింగ్ పూర్తి కాకుండా ఉపాధ్యాయులు భర్తీ చేయకుండా ఇవాళ నామమాత్ర పేదో పేరు కోసం రెసిడెన్షియల్ పాఠశాల పెట్టి నెల 10 రోజులు అయినా కూడా ఇంతవరకు రెసిడెన్షియల్ పాఠశాలలో క్లాసు ప్రారంభించడం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి గ్రామీణ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని, హాస్టల్ అంతే అదేవిధంగా కొనసాగించాలని, రెసిడెన్షియల్ పాఠశాల కూడా మరి ఎక్కువ తక్కువ కాలం కాకుండా ఎక్కువ కాలం పెట్టినా సరే రెసిడెన్షియల్ పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేసి విద్యార్థులు నాణ్యమైన విద్యార్థించని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హాస్టల్స్ను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తాం, ప్రతి విద్యార్థి జీవనోపాధికి ప్రణాళికలు రూపొందిస్తాం, స్పష్టం చేసిన మంత్రి రావెల. బూటకపు హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయండి, సంక్షేమ పథకాల అమలు తీరును ప్రశ్నించండి, ప్రజలకు సూచించిన వైసీపీ ఎమ్మెల్సీ ఉమారెడ్డి. నవగ్రహ శాంతి హోమంలో పాల్గొనండి, దోషము నుండి విముక్తి పొందండి, ఉపదేశించిన వేద పండితులు కోట నాగరాజ శర్మ. ఇవి ఈరోజు వార్తలోని విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.